మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. రోజా కూడా ఏదో ఒక ఆరోపణ చేసింది సెక్స్ రాకెట్ అని. అది ఎంతవరకు నిజమంటారు? అసలు ఆరోపణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గాంధీని ఎందుకు చంపేశారు? మహాత్మా గాంధీని చెప్పండి. ఆ రోజా ఎవరండి? ఆమె అన్న పతిత్త? ఆ మాట్లాడే మాటకి ఏమన్నా విశ్వసనీయత ఉందా? అది ఒక పాసిపోగు, నోరు కాదు. ఆమెం మాట్లాడిందని నేను చెప్పుకోవటం ఏంటండి? నేనేంటో ప్రజలకు తెలుసు, మా నియోజకవర్గం ప్రజలకు తెలుసు. ఆమెం మాట్లాడిందని చెప్తే నేను ఇంకా బీపీ పెరిగి నేను ఎవడైనా, నేనే కాదు ఎవరైనా సరే చెయ్యని తప్పుకి ఎవరినన్నా వాడిని మాట్లాడితే ఊరుకుంటారండి. అదేవిధంగా నేను రెస్పాండ్ అవుతా. అది ఒక పెంట నోరు, దాంట్లో నేను నోరు పెడతలుచుకున్నాను. ఇప్పుడు సబ్ కలెక్టర్ మిషా సింగ్తో కూడా చిన్న వాగ్వాదం అయింది. జన్మభూమి యుద్ధభూమిలాగా కూడా మారింది. దాని గురించి మిషా సింగ్? జన్మభూమి కాదు, అది మామూలు ఏదో రైతు ఇష్యూ మీద మనం రైతుల్ని రుణమాఫీ కాదు. రైతు ఏదో చిన్న భూమి ఇరిగేషన్ భూమిని కలుపుకొని వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడని వాల్టా చట్టం పెట్టమంటే దాని మీద వ్యతిరేకించడం జరిగింది తప్పితే వేరేం కాదు. నేనేమంటానంటే రైతు వ్యవసాయం చేసుకోవడానికి అర్సెంటో సెంటో కలుపుకుంటే దాంట్లో వ్వసాయం చేసుకుని అతనికి 1000 2000 మిగులుతాయి. అట్లా కాదు, భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ మాఫియాలు వాళ్ళు చాలా చేస్తున్నారు. వాళ్ళ మీద పెట్టండి అమ్మా, చిన్న చిన్న రైతుల మీద కేసులు పెట్టమాకండి అని చెప్పి నేను వ్యతిరేకం. మిషా సింగ్ పై చంద్రబాబు నాయుడు గారికి కూడా కంప్లైంట్ చేశారు? చేశాం. ఎటువంటి చర్య తీసుకున్నారు? ఏమి ఉండదు. ఇప్పుడు ఆమెనా పబ్లిక్ కోసమే, నేనైనా పబ్లిక్ కోసమే. నేను అయితే ఆమెతోటి అదే అనేది, మీరు పబ్లిక్ కోసం పనిచేయాలండి, ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఆ రోజున ఆర్గ్యూ చేశాను. తప్పితే పాలసీ పరంగా నేను ఆమెనేమీ వ్యతిరేకించలేకపోతే ప్రజల మీద కెళ్ళమాకండమ్మా, చిన్న చిన్న రైతుల మీద కెళ్ళమాకండి. తప్పు చేశావు అని నువ్వు చెప్తే సరి చేసుకుంటారు, కానీ వెళ్ళి వాల్టా చట్టం పెట్టి జైల్లో పెట్టానంటే అది అంత పెద్ద శిక్ష లేయటానికి కరెక్ట్ కాదన్న, అంతే వేరేం లేదు. మీరు చెట్లను పెంచాలి, ఆరోగ్యాన్ని పంచాలి అనే కాన్సెప్ట్ తోటి చెట్లను హైవేలో కూడా, నేనే కాదు మీరు కూడా చేయాలి ఆ పని, అందరూ చేయాలి. ఈరోజు అవి లేకపోతే మనం లేము, అవి లేకపోతే ఆరోగ్యం లేదు, అవి లేకపోతే భవిష్యత్తు లేదు. భవిష్యత్ తరాలకి చెట్లు లేకపోతే మిగిలిన గ్రహాల్లాగా మనం కూడా అయిపోతాం. బూడిద తప్పితే ఇక్కడ ఏమున్నది? ఎవరన్నా ఎక్కడన్నా జీవులు వచ్చి భూమి మీద ఏమైనా ఉన్నాయా అని ఎత్తుక్కోవాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.